హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు రాజేష్ లెక్కలు. టుడే అవర్ టాపిక్ ఈజ్ చైనీస్ రిమైండర్ ప్రాబ్లం. ఓకే, మనం ఈ ప్రాబ్లాన్ని చైనీస్ రిమైండర్ థీరం యూజ్ చేసి మనం ప్రాబ్లం చూద్దాం. సో మనకి మీకు ఇంకా ఇది క్లియర్గా అర్థం కావాలి అంటే ఆటోమేటిక్గా మీకు చైనీస్ రిమైండర్ థీరం మన ఛానల్లో ఉంది వీడియో, ఒకసారి దాన్ని చూడండి. దాన్ని చూసి ఆ ప్రొసీజర్ మొత్తం చూసాక కూడా చూడండి. ఓకే, ఎందుకంటే మనం ఏమేమి తీసుకుంటున్నాం అనేది అక్కడ ఉంటుంది, ఆ థీరంలో ఉంటుంది. సో దానికి సంబంధించిన ప్రాబ్లం ఇదండి, యూజింగ్ చైనీస్ రిమైండర్ థీరం సాల్వ్ ద సిస్టమ్ ఆఫ్ లీనియర్ కాంగ్రెన్స్ ఎక్స్ ఈక్వల్. ఈ నెంబర్స్ వచ్చేసి మనకి ఇదే ప్రాబ్లం ఎగ్జాక్ట్గా మీకు రాదండి, గుర్తుపెట్టుకోవాలి. మీకు ఇది మోడల్ మాత్రమే. సో మీకు నెంబర్స్ మారవచ్చు, ఇక్కడ 2 ఉన్న చోట ఇక్కడ 3 ఉన్న చోట 3, 5, 2, 7 వీటి దగ్గర 4, 11 లేకపోతే 3, 13 ఇలా ఇవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో కాబట్టి మనకి ప్రైమ్ నెంబర్స్ మాత్రమే ఉంటాయి. సో అవి కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. అసలు ఏ విధంగా ఏ చేస్తున్నాం, ఎలా చేస్తున్నాం అనేది కూడా, మీకు ఏదైనా నెంబర్స్ మార్చి ఏదైనా ప్రాబ్లం వచ్చినా కూడా. సో ఈ ప్రొసీజర్ ఫాలో కావండి, మీకు ఈజీ టెక్నిక్ తోటి ఈజీగా అర్థమయ్యేటట్టు చెప్తాను. ఓకే, రైట్. సొల్యూషన్ గివెన్ ఎక్స్ ఈక్వల్స్ 2 modulo 3, 3 modulo 5 Q modulo 7. Right, see, comparing above congruence, compare above congruence with x1 equivalence a1 modulo n1, x2 equivalence a2 modulo n2. 3 ఇచ్చారు కదండి, మనం 3 తీసుకోవాలి. ఇక్కడ క్యాపిటల్ ఎక్స్ స్మాల్ ఎక్స్ మనం అవసరం లేదండి, అది మీకు ఆ ఫామ్ ఆ విధంగా ఉందా లేదా చెక్ చేసుకోండి. అంతే రైట్. సి ఏ1 ఈక్వల్ 2, ఏ1 ఈక్వల్ ఏంటంటే 2, ఇక్కడ ఏ2 ఈక్వల్ 3, ఇక్కడ మాడ్యులో బ్రాకెట్ ఏ3 ఈక్వల్ 2. ఓకే, ఏ2 ఈక్వల్ 3 అండ్ ఆల్సో ఏ3 ఈక్వల్ 2, ఎన్1 ఈక్వల్ 3, n2 ఈక్వల్ 5, n3 ఈక్వల్ 7. ఓకే, రైట్. మనకి n ఈక్వల్ టు n1, n2, n3, సో ఆన్ nr అని చెప్పేసి మనం అందులో తీసుకున్నాము చైనీస్ రిమైండర్ థీరంలో. ఇక్కడ మనకి ఎన్ని ఉన్నాయి, n1, n2, n3 అని ఉన్నాయి. ఓకే, వీ నో దట్, అంటే మనకి తెలుసు n1, n2, n3 ఆర్ పేర్ వైజ్ రిలేటివ్లీ, ఇది రాయాలండి కంపల్సరీ, పేర్ వైజ్ రిలేటివ్లీ ప్రైమ్ ఇంటీజర్స్. ఏంటండి ఇవి? ప్రైమ్ ఇంటీజర్స్ అండ్ పాజిటివ్ ఆల్సో. సో మనం అక్కడ ప్రైమ్ పాజిటివ్ ఇంటీజర్స్ అని చెప్పి తీసుకుంటాం. బై యూజింగ్ చైనీస్ రిమైండర్ థీరం. ఓకే, నేను షార్ట్కట్ రాశానండి CRT అని, చైనీస్ రిమైండర్ థీరం. లెట్ ఎక్స్ ఈక్వల్ a1 n1 x1 అని చెప్పేసి మనకి చైనీస్ రిమైండర్ థీరంలో యూనిక్ అని చెప్పి, యూనిక్నెస్ అని చెప్పి చివరిలో ఉంటుంది. సో మీరు ఆ థీరం చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. a2 n2 x2 ప్లస్ a3 n3 x3 ఓకే రైట్ ఈజ్ ద యూనిక్ సొల్యూషన్ వేర్ n ఈక్వల్ టు n1 × n2 × n3 ఈక్వల్ టు ఏంటంటే 3 × 5 × 7 15 × 7 = 105. ఓకే రైట్. డిఫైన్ ఎన్కే ఈక్వల్ టు n/nk. సి వాట్ ఈజ్ ఫర్ ఆల్ k ఈక్వల్ టు 1, 2, 3 హియర్ n ఈక్వల్ టు ఏంటంటే n1 × n2 × n3 అనేది మనకు ఆల్రెడీ ఇక్కడ ఇచ్చారు. కాకపోతే మనకు థీరంలో కూడా మనం ఇలానే చేస్తాం. సో n1 ఈక్వల్ టు, ఇప్పుడు n అంటే ఎంత, మరి మనకి 105/nk అంటే n1. ఓకే, 105/n1 ఎంత వచ్చేసింది, మరి మనకి n1 ఎంత ఇచ్చారు, 3. ఓకే, దట్ ఈక్వల్ టు ఎంత వస్తుంది, 35. నెక్స్ట్ n2 ఈక్వల్ టు 105/5, దట్ ఈక్వల్ టు 21 ఐ థింక్, రైట్, 21.
n3 equal to 105 by 7, that equal to 15. Okay, right. Now n1, n1 equals 35, 35, 3. అంటే ఇదేంటిది, మనం ఎట్లా రాస్తాం దీన్ని? సిన్స్ ఏమని ni, nj ఈక్వల్ టు 1 అనే ఫామ్ అయ్యి రావాలిగా మరి మనకి, అంతే కదండి. రైట్, సేమ్ అదే మనం ఇప్పుడు దీని ఈక్వలెన్స్ ఇది తీసుకొని దీనికి ఇప్పుడు మాడ్యులో ఏ విధంగా చేయాలి మనం? 35x1 ఈక్వల్ టు 1 ఇన్ 2, మాడ్యులో ఏంటంటే 3. గో ఇది ఇక్కడ జాగ్రత్త స్టెప్ వేయాలి మీరు. అసలు మనం ఏం చేస్తాం, 35x1 ఈక్వలెన్స్ 1 ఇంటూ మాడ్యులో 3. ఓకే ఓకేనండి. హ్యావ్ యూనిక్ సొల్యూషన్, దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 1 అందాం. ఓకే రైట్, ఇఫ్ x1 ఈక్వల్ టు 1 అయితే 3 డివైడ్స్ 34 అయితే మనకి ఎంత వస్తుంది రిమైండర్? ఎంత రావాలి మరి మనకి? 1 వస్తుంది, అంతేనా? రైట్, నెక్స్ట్ x2 ఈక్వల్ టు 2 డివైడ్స్ 3 బై, ఎంత వస్తుంది? 69 పోతే ఎంత వస్తుంది మరి మనకి? ఎంత? 75 కదా కావాల్సింది మరి మనకి, అంతే కదండి. అంటే 35 టూ 70 అంటే మనకి 69 పోతే రిమైండర్ ఎంత వస్తుంది? 2 వస్తుంది. సో దేర్ ఫోర్ x2 ఈక్వల్ టు 2, ఇక్కడ 69 డివైడ్ చేస్తే ఎంత వస్తుంది రిమైండర్? 0. ఓకే, దెన్ స్టాప్ హియర్. నెక్స్ట్ సిమిలర్లీ n2, n2 ఈక్వల్ టు 21, 5 ఈక్వల్ టు 1, దట్ ఎంప్లాయిస్ 21x2 ఈక్వలెన్స్ 1 మాడ్యులో 5 హ్యావ్ యూనిక్ సొల్యూషన్. దట్ ఎంప్లాయిస్ సి, ఇఫ్ x2 ఈక్వల్ టు 1, సారీ హియర్ స్మాల్ మిస్టేక్, x1 హియర్ ఆల్సో x1. ఓకే రైట్, ఇది x1 అండి, ఇది x2, సారీ. రైట్, సి, ఫైవ్ డివైడ్స్ వాట్ ఈస్ దట్? 20. దేర్ ఫోర్ x2 ఈక్వల్ టు 1. సార్ ఎలా, సార్ ఎలా వచ్చింది మీకు అని అంటే, నేను మీకు ఏమని చెప్పానండి, మనకి ఆల్రెడీ యూనిక్నెస్లో మీకు సైడ్కి రాసి చూపిస్తాను. యూనిక్నెస్లో ఏ విధంగా ఉంది, x2 దగ్గర 1 అప్లై చేస్తారు, ఇదేంటి 20 మైనస్ 1 ఏమవుతుంది, 21 మైనస్ 1 ఎంత అవుతుంది? 20 అనేది 5తో డివిజిబులే కదా, అవునా కదా? రైట్, ఇప్పుడు మనం అది చూడాలి. ఓకేనా అండి, ఇప్పుడు మీకు క్లియర్గా అర్థం కావాలంటే నేను చైనీస్ రిమైండర్ థీరంలో మనకి యూనిక్నెస్ దాంట్లో ఇది ఉంటుంది. చూడండి మీరు ఇక్కడ, సార్ ఎలా, సార్ అసలు ఇది ఎలా చేస్తున్నారు మీరు అని అంటే, ఒక జాగ్రత్త మనం గమనించాలి ఏంటంటే, ఇక్కడ ఫస్ట్ 1 అప్లై చేస్తాం, x2 ఈక్వల్ 1, 2, 3 కదా మనం చేయాల్సిన 3 ఎలిమెంట్స్ ఇచ్చేటప్పుడు 3 తీసుకుంటాం. ఇప్పుడు ఇది డివైడ్, ఇది ఎన్కే అనేదాన్ని ఎక్స్ మైనస్, ఇక్కడ ఎంత ఇచ్చారు మనకి? ఇప్పుడు 21 ఇంటూ 1 అని పెట్టావు, ఈక్వలెన్స్ 1 మాడ్యులో 5 అంటున్నాం. ఓకేనా, అంటే 21 అనేది మనకి ఏంటిది? ఎక్స్, 21 అనేది ఎక్స్. మరి ఎక్స్ డాష్ అనేది ఎంత మరి? 1 కదా. రైట్, అంటే ఇప్పుడు ఏంటిది? మైనస్ 1. ఇప్పుడు ఎన్కే అనేది ఏంటిది మరి? 5. అంటే ఇప్పుడు 5 డివైడ్స్ ఎంత వస్తుంది? 5 డివైడ్స్ 20, రిమైండర్ 0 కదా. ఓకే, అంటే x2 ఈక్వల్ టు 1 సబ్ట్రాక్ట్ చేస్తే మనకి సాటిస్ఫై అయిపోయింది. అది క్లియర్? రైట్, నెక్స్ట్ n3 సేమ్. మీరు చూడండి అమ్మా, సింపుల్, మనకి డివిజన్స్ వస్తే సరిపోతుంది అంతే, అంతకు మించి ఏం లేదు కదా. 15, 7 ఈక్వలెన్స్ 1 సేమ్. దట్ ఎంప్లాయిస్ 15x3 ఈక్వలెన్స్ 1 మాడ్యులో 7. ఇప్పుడు x3 ఈక్వల్ 1 అప్లై చేద్దాం, x3 ఈక్వల్ 1 అప్లై చేస్తే ఇప్పుడు ఎంత అండి? 1, 15 మైనస్ 1, 14 అంతే కదా మనకి, అంతేనే కదా. ఇప్పుడు ఎంత వస్తుంది? 14. అర్థమవుతుందా? 15 ఇక్కడ మన 15 మైనస్ 1 14, అది 7తో డివిజిబుల్ అయితే 14 అవుతుంది. సో కాబట్టి దేర్ ఫోర్ x3 ఈక్వల్ టు 1, ఇక్కడికి ఆపేసేయాలి. ఇక మనకి 0 రిమైండర్ 0 వచ్చిందంటే కదా ఆపేసేయాలి. ఒకవేళ రిమైండర్ 0 రానంటే మళ్ళీ x3 ఈక్వల్ 2 సబ్స్టిట్యూట్ చేయండి, అది కూడా 0 రానంటే x3 ఈక్వల్ టు 4 సబ్స్టిట్యూట్ చేయండి, 3 సబ్స్టిట్యూట్ చేయండి, సారీ. ఓకే రైట్, దట్ ఈస్ ఎక్స్ ఈక్వల్ వాట్ ఈజ్ a1 n1 x1 ప్లస్ a2 x2 సారీ n2 x2
A3 N3 X3, రైట్. దట్ ఈక్వల్ A1 ఎంత మరి 2, ఇదెంతండి N1 35. ఎక్కడ 0 వచ్చింది మరి మనకి X1 అనేది? ఒకసారి చూడండి, ఇంకో ఇక్కడ ఇంకా జాగ్రత్తగా ఉంచండి, ఇంకో 2 దగ్గర రిమైండర్ మనకి ఏంటిది చేస్తే ఇక్కడ ఎట్లా వచ్చింది చూడండి. 35 ఇంటూ X2 ఈక్వలెన్స్ 1 ఇంచు మాడ్యులో 3 చేస్తాం అంటే ఇక్కడ ఎంత వస్తుంది మీకు డౌట్ ఉంటుంది చాలా. 35 ఇంటూ 2 ఈక్వలెన్స్ 1 మాడ్యులో 3 అంటే 70. 3 డివైడ్ 70 మైనస్ 1 అంతేనా, 3 డివైడ్ 69 అంటే ఇక్కడ 2 దగ్గరే కదా. సో ఇక్కడ 0 రిమైండర్ 0 అవుతుంది కదా, ఇక్కడ ఆపేసి మనం ఇక దాన్ని ఇది ఇప్పుడు మనం ఫైనలైజ్ చేసుకోవాలి. అర్థమవుతుందా అండి? రైట్, కంగారు ఏం లేదమ్మా, చాలా సింపుల్ ప్రాబ్లం ఇది, ఈజీగా ఉంటుంది. మీకు ఏ ఎలిమెంట్స్ ఇచ్చినా కూడా ఈజీ అండి, అంతే పెద్ద కష్టమేం లేదు. ఇక్కడ ఇది 1 ప్లస్ 2 ఇంటూ ఇది కూడా X3 దగ్గర 1 దగ్గరే వచ్చింది కదా, 1 సబ్స్టిట్యూట్ చేస్తున్నా వచ్చేసింది కాబట్టి అంతే సింపుల్. ఇవన్నీ మనం మల్టిప్లికేషన్ అండ్ అడిషన్ చేస్తే ఎక్స్ ఈక్వల్ టు ఎంత వస్తుంది, 140 ప్లస్ 63 ప్లస్ 30 దట్ ఈక్వల్ టు 233. ఎక్స్ ఈక్వల్ టు 233 ఎంత మాడ్యులో 105 అనేది ఎట్లా వచ్చింది సార్ అంటే మళ్ళీ ఎన్ ఈక్వల్ టు మళ్ళీ మీకు డౌట్ వస్తుంది, ఎన్ ఈక్వల్ ఏంటంటే N1 N2 N3 ఓకే రైట్. మనం దాన్ని ఈ మూడింటిని మల్టిప్లై చేస్తే అక్కడ మనకు 105 వచ్చింది కదా స్టార్టింగ్లో, అవునా కదా రైట్. ఫర్ ఈజ్ యూనిక్ సొల్యూషన్ ఓకేనండి. దీంట్లో మీకు ఏం డౌట్ ఉందంటే కామెంట్ పెట్టండి అమ్మా, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, డోంట్ ఫర్గెట్ లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ.